హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రేవతి. నేను మీకు ఈరోజు రెడీమేడ్ బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలన్నది చెప్తున్నాను. ఫస్ట్ టాప్ యొక్క ఎడ్జెస్ ఇలా కుట్లిపుకోవాలి. తర్వాత హ్యాండ్స్ని నేను ఒకసారి ఐరన్ చేసుకున్నాను, ఎందుకంటే నుడతలు పోతాయని. తర్వాత హ్యాండ్స్ లోపలి భాగం రెండు ఒకవైపు వచ్చి ఇలా పెట్టుకుని ఫోర్ హోల్డింగ్స్ పెట్టుకోవాలి. ఈ ఫోర్ హోల్డింగ్స్ పెట్టుకున్న దాన్ని మీ హ్యాండ్స్ ఎంత పొడుగు కాలితే అంత పొడుగు తీసుకొని దానికి 3/4 యాడ్ చేయండి. యాడ్ ఈ 3/4 ఎందుకంటే కింద మనం మడతెట్టు కుట్టుకోవడానికి అండ్ పైన కచ్చికి కావాలి కాబట్టి అది కూడా యాడ్ చేసుకొని మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకున్న దాన్ని ఆర్మ్ హోల్ రౌండ్ గీసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ గీసుకోవడం ఎట్లా అంటే స్టార్టింగ్ దగ్గర ఒక పావించు స్ట్రైట్ లైన్ కింద గీసుకుని తర్వాత ఇలా పైకి రౌండ్ గీసుకోండి. ఈ గీసుకున్న దాన్ని నెమ్మదిగా కత్తిరించుకోండి. ఈ కత్తిరించుకునేటప్పుడు హ్యాండ్ని ఒక చేత్తో కొంచెం బలంగా పెట్టుకోండి, లేదంటే ఈ ఫోర్ ఫోల్డింగ్ పెట్టుకున్న ఆ క్లాత్ కదిలిపోతుంది. కదలకుండా పెట్టుకుని కట్ చేయండి. తర్వాత ఆర్మ్ హోల్ లోతు కట్ చేయాలి. ఈ లోతు కట్ చేసేయడానికి నేను ఫోర్ ఫోల్డింగ్స్లో పెట్టుకొని కట్ చేస్తున్నాను. మీరు అలా కాకుండా కావాలితే 2 ఫోల్డింగ్స్లో కూడా పెట్టి కట్ చేయొచ్చు. ఇలా 4 ఫోల్డింగ్స్ పెట్టుకుని కట్ చేస్తుంటే పైన ఓన్లీ 2 లేయర్స్ మాత్రమే కట్ చేయాలి, కింద 2 లేయర్స్ అలా వదిలేయాలి. చూసుకొని పైన ఓన్లీ 2 లేయర్స్ కట్ అవుతున్నాయో లేదో చూసుకుంటూ నెమ్మదిగా కట్ చేసుకోండి. లేదంటే కింద ఉన్న 2 లేయర్స్ కూడా కట్ అయిపోతాయి, దానివల్ల మీకు క్లాత్ వేస్ట్ అయిపోతుంది. ఈ కట్ చేసుకున్న ఈ పార్ట్ను తీసేసుకుని తర్వాత మన ఎడ్జెస్ని కింద కుట్టుకోవాలి. జస్ట్ ఒక ఫోల్డింగ్ మనకి ఎంత పొడుగు కావాలితే అంత పొడుగు, నేను చాలా చిన్నగా పెట్టుకున్నాను. ఇలా కుట్టుకోవాలి. ఇలా నెక్స్ట్ హ్యాండ్ని కూడా కుట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని మన టాప్కి అటాచ్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ నుంచి ఈ ఎడ్జెస్కి పైన టాపు కింద హ్యాండ్ వచ్చి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆర్మ్ హోల్ అంతా హ్యాండ్కి వచ్చి ఇలా అటాచ్ చేసుకోవాలి. పైన క్లాత్ కింద క్లాత్ సమానంగా ఉందో లేదో చూసుకుంటూ నెమ్మదిగా కుట్టు వేయండి. ఫస్ట్ కుట్టు కావాలితే దూరం కుట్టు వేసుకొని తర్వాత కొంచెం దగ్గర కుట్టేసుకోండి. దూరం కుట్టు వేయడం వల్ల మీకు ఇప్పుకోవాలన్నా త్వరగా అవుతుంది. ఇలా ఫస్ట్ లోపలికి కుట్టేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ గోటు కింద ఇస్తున్నాడు కదా, ఆ గోటు పక్కకి వేయండి. ఇలా గోటు పక్కకే వేయండి కుట్టు, లేదా అప్పుడు అందం వస్తుంది. లేదంటే మరి గోటు మీదకి వేస్తే అందం అంతా పోతుంది. ఇలా వేయడం వల్ల చాలా అందంగా రెడీమేడ్ బ్లౌజ్ హ్యాండ్ ఇంకా నీట్గా ఉంటుంది. తర్వాత మన టాప్ యొక్క ఆర్మ్ హోల్ లూజ్ చూసుకోండి. ఆ లూజ్ చూసుకుని లోపల వైపుకి మార్క్ పెట్టుకోండి, ఆర్మ్ హోల్ ఎంత ఉందో మీ ఆర్మ్ హోల్. నేను పైకే పడుతున్నాను, ఫోల్డింగ్ చేయట్లేదు క్లాత్ని. ఆర్మ్ ఇలా లోపల ఎంత ఉందో చూసుకొని అక్కడ మార్క్ పెట్టుకుని అండ్ హ్యాండ్ యొక్క మీ లూజ్ కూడా చూసుకుని అది ఎంత ఉందో చూసుకుని రెండు, నాది 6 ఉంది. సో నేను ఈ 6 దగ్గర నుంచి ఇలా గీసుకుని ఒక కుట్టేసుకోవాలి. అంతే, చాలా ఈజీ హ్యాండ్స్ వేసుకోవడం.